గుంటూర్ జిల్లా బాపట్ల నియోజకవర్గంలో తన సొంత వాహనంకు మైక్ కట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ కరోనాపై ప్రజలకు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అవగాహన చేశారు. ప్రజలు అవసరమైతేనే గాని ఇళ్ల నుండి బయటకు రావాలని, అనవసరంగా రోడ్లపైకి రావొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్, భౌతిక దూరాలను ప్రతి ఒక్కరూ పాటించి కరోనా వైరస్ ను తరిమికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వినూత్నమైన రీతిలో కోవిడ్ పై అవగాహన ప్రచారం చేశారు. కూడా ఈ జాగ్రత్తలు మన కోసం మనం చేసుకునే జాగ్రత్త. ఈ వ్యాధి రానంత వరకే మన పడాయి. వ్యాధి వచ్చాక ఎవరు ఏం చేయలేం. ఇవాళ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని చేర్చుకుంటున్న వాళ్ళ దగ్గర హాస్పిటల్లో స్థలం లేక వాళ్ళని గాయాలకు వదిలేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితులు మనం ఎదురై చూస్తున్నా కూడా టీవీల్లో. ఈరోజు కూడా మనం ఆ విషయం గురించి సీరియస్గా తీసుకోకపోతే ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. కాబట్టి దయచేసి చేతులు నమస్కరించి అడుగుతూ ఉన్నాను. తప్పకుండా మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనల్ని సలహాలని